డబ్బు. మనీ అంటే మనం ఈ ప్రపంచంలో ఏదైనా కొనచ్చు, ఎంత ఖరీదైందైనా. అలా కేవలం ధనవంతులు మాత్రమే కొనగలిగిన ఒక 10 వస్తువుల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెంబర్ 1, ది హోప్ డైమండ్. పూర్వం మన దేశంలో ఎన్నో అపూర్వమైన డైమండ్స్ దొరికేవన్న విషయం మనకి తెలుసు. అలా దొరికిందే ఈ హోప్ డైమండ్. అయితే ఈ డైమండ్ ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు డిస్టిక్లో దొరికింది. అయితే ఆ తర్వాత 1668లో ఫ్రెంచ్కి చెందిన జీన్ బెబ్స్ట్రైట్ స్టెవెనర్ అనే ఒక మర్చెంట్ ఈ డైమండ్ని కొనుక్కుని అప్పటి ఫ్రాన్స్ కింగ్ అయిన లూయిస్ XIV అమ్మేశాడు. ఆ తర్వాత ఈ డైమండ్ 1958 వరకు చేతులు మారుతూ చివరికి అమెరికాకు చేరుకుంది. 1958లో అమెరికన్ గవర్నమెంట్ ఈ డైమండ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని న్యూయార్క్ నగరంలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ నేషనల్ హిస్టరీ అనే ఒక మ్యూజియంలో పెట్టింది. ఇప్పటికీ మన దేశానికి చెందిన హోప్ డైమండ్ అదే మ్యూజియంలో ఉంది. ఈ హోప్ డైమండ్ ఖరీదు $200 మిలియన్ నుంచి $350 మిలియన్ వరకు ఉండొచ్చు. నెంబర్ 2, జోల్గెన్స్మా. ఇది ఒక లైఫ్ సేవింగ్ డ్రగ్. 2 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్న పిల్లలకి వచ్చే స్పైనల్ మస్క్యులర్ ఎథెరపీ అనే ఒక వ్యాధి వచ్చినట్లయితే వాళ్ళకి నయం కావడం కోసం ఈ డ్రగ్ని వాడతారు. అయితే ఈ డ్రగ్ ఒక్క డోస్ ఖరీదు ఎంతో తెలుసా? దాదాపు 16 కోట్ల రూపాయలు. నెంబర్ 3, నార్మల్గా మనకి తెలిసిన వాచెస్లో అత్యంత ఖరీదైందంటే రోలెక్స్ వాచ్. కానీ ఆ రోలెక్స్ వాచెస్ కన్నా ఖరీదైన వాచే గ్రాఫ్ ఎలిక్సియన్ జ్యువెలరీ వాచ్. ఈ వాచ్ ఖరీదు $55 మిలియన్. ఈ వాచ్లో 110 క్యారెట్ల మల్టిపుల్ కలర్ డైమండ్స్ ఉన్నాయి. నెంబర్ 4, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెన్ అరోరా డెమెంటే. మనం నార్మల్గా యూజ్ చేసే పెన్స్ 5 రూపీస్, 10 రూపీస్ లేదంటే 2 రూపీస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ పెన్ ఖరీదు ఎంతంటే దాదాపుగా $1.4 మిలియన్. అంటే మన కరెన్సీలో 10,15,21,000 రూపాయలు. ఈ పెన్లో ప్లాటినంని కూడా యూజ్ చేశారు. ప్లాటినం, డైమండ్స్ వంటి ఎన్నో రేర్ ఎలిమెంట్స్ని ఈ పెన్లో యూజ్ చేయడం జరిగింది. రేర్ పెన్స్లో ఈ పెన్ 2వ స్థానంలో ఉంది. నెంబర్ 5, ప్యాషన్ డైమండ్ షూస్. ఈ షూస్ ఒక ఖరీదు $17 మిలియన్. అంటే మన కరెన్సీలో దాదాపుగా 123,48,68,000 రూపాయలు. ఈ షూస్ని జాదా దుబాయ్ అనే ఓ కంపెనీ తయారు చేసింది. ఆ కంపెనీతో పాటు ప్యాషన్ జ్యువెలర్స్ అనే మరో కంపెనీ కూడా టైఅప్ అయి 9 నెలల పాటు కష్టపడి ఈ డైమండ్స్ని తయారు చేస్తుంది. సారీ ఫ్రెండ్స్, ఈ షూస్ని తయారు చేస్తుంది. అయితే ఈ షూస్లో దాదాపుగా 236 రియల్ డైమండ్స్ని యూజ్ చేశారు. నెంబర్ 6, ఇంపీరియల్ మ్యాజెస్టీ. ఇది ఒక పర్ఫ్యూమ్. ఈ పర్ఫ్యూమ్ ఖరీదు వచ్చి $215,000. ఈ పర్ఫ్యూమ్కి అత్యంత ఖరీదైన పర్ఫ్యూమ్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఉంది. మన కరెన్సీలో దీని ఖరీదు 1,56,00,000 రూపాయలు పైనే. నెంబర్ 6, బ్లూఫైన్ టూనా. ఇది ఒక ఫిష్. 2019లో టోక్యోస్ ఫిష్ మార్కెట్లో ఈ 612 పౌండ్లున్న ఒక ఫిష్ని దాదాపుగా $3.1 మిలియన్కి అమ్మారు. నెంబర్ 7, రోల్స్ రాయ్స్ స్వెప్టైల్. ఈ కార్ ఖరీదు $12.8 మిలియన్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైంది ఈ కార్. దీన్ని 2017లో రోల్స్ రాయ్స్ కంపెనీ తయారు చేయించింది. నెంబర్ 9, సెల్వటర్ ముండి. ఇది ఒక పెయింటింగ్. దీన్ని 1499 నుంచి 1510 మధ్య కాలంలో గీశారు. అయితే మోనాలిసా పెయింటింగ్ని గీసిన లెనార్డో డావిన్సీయే ఈ పెయింటింగ్ని కూడా గీశాడు. 2017లో ఈ పెయింటింగ్ $450 మిలియన్కి అమ్ముడైంది. నెంబర్ 10,
మన దేశంలో ఉన్న అత్యంత ఖరీదైన ఇల్లు యాంటీలియా. ఇది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు. ఇది ఏషియాస్ రిచెస్ట్ మ్యాన్ అయిన ముఖేష్ అంబానీ ఇల్లు. ఇది ఈ ఇంటిని కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపుగా 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక ఫ్రెండ్స్ చూశారు కదా ప్రపంచంలోని అత్యంత 10 ఖరీదైన వస్తువులు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.